महाशिवरात्रि वेडुकलकु कोटपकोंड सिद्धमवुतोंदी। कोटपकोंड त्रिकोटेश्वर स्वामी तिरुनाळ्लकु चुट्टुपक्कल ग्रामालवारु मात्रमे काकुंडा राष्ट्रं नलुमूलल नुंडि स्वामिनि दर्शिंचुकुनेंदुकु भक्तुलु भारीगा तरलि वस्तुंटारु। स्वामिवारिकि इष्टमैन प्रभलतो कोटपकोंडकु वस्तुंटारु भक्तुलु। కోటపకొండను ఏ కోణం నుండి చూసినా మూడు శిఖరాలు కనబడతాయి। అందుకు ఈ కొంకు త్రికూట చలమని పేరొచ్చింది। స్వామివారిని కూడా త్రికూటాలి చలేశ్వరుడని పిలిచేవారు। ఈ మూడు శిఖరాలు బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలుగా భక్తులు భావిస్తారు। చారిత్రక త్రికోటేశ్వర ఆలయం 11వ శతాబ్దం నాటికే ప్రసిద్ధి చెందినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది। శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవాలయ నిర్వహణకు పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చారు। నరసరావుపేట చిలకలూరుపేట అమరావతి జమీందారులు దేవాలయ అభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేశారు। త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది। భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మార్గాన్ని నరసరావుపేట జమీందారు 250 ఏళ్ల క్రితం నిర్మించారని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది। ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని మొక్కల నర్సరీ ప్రారంభించారా? అయితే మీ మొక్కలను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు। ఈ ఆలయ స్థల పురాణం గురించి రకరకాలుగా కథలు ప్రచారంలో ఉన్నాయి। బ్రహ్మదేవుడు త్రికూట చలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడని చెబుతారు। ఇక్కడున్న గుడికే పాత కోటప్ప గుడి అనే పేరుంది। లోపలి లింగం 1 అడుగు ఎత్తు ఉంటుంది। ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరం అంటారు। ఈ ప్రదేశంలో విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడని భక్తుల విశ్వాసం। రుద్ర శిఖరానికి నైరుతి భాగంలో ఉన్న శిఖరానికి బ్రహ్మ శిఖరం అని పిలుస్తారు। త్రికోటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మ శిఖరం మీదనే ఉంది। మరో పురాణ కథ ప్రకారం ఆనందపల్లి అనే మహిళ నిత్యం రుద్రకొండను సందర్శించి పరమేశ్వరుణ్ణి పూజించేదని చెబుతారు। భౌతిక జీవితంపై ఆశ కోల్పోయిన ఆమెకు జీవితంపై ఆశ కలిగేలా చేయడానికి గర్భవతి అయ్యేలా మహాదేవుడు వరం ఇచ్చాడని ఇక్కడ భక్తులు చెబుతున్నారు। అయితే ఆమె రోజు కొండెక్కుతుండడంతో తానే ఇంటికొస్తానని వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళమని శివుడు ఆదేశించాడట। అయితే సగం దూరం రాగానే అనుమానంతో వెనక్కు తిరిగి చూడడంతో స్వామి కొండ గుహలోకి ప్రవేశించి లింగరూపుడయ్యాడని స్థల పురాణం చెబుతోంది। ఈ పవిత్ర స్థలమే ఇప్పుడున్న కొత్త కోటేశ్వర ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది। ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని మొక్కల నర్సరీ ప్రారంభించారా? అయితే మీ మొక్కలను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు।